ఏంటండే ఐ ఫ్యాంట్ లో దిగినీ అనుకో ఓ నో ను ఖేల్ కతం దుకాణ బంద్ సబ్ పొడుగుందో గుత్తులు గుత్తులు అన్నయ్య తో ఏదో పూ గాదరా ముసలు పూ హలో హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వదిన గారు అయితే తోటలాగేసింది ఎట్టాగేసిందో కనుక్కుందా అయితే మా అక్క అన్నమాట తోటలాగా లోపల ఒక ఫార్మసీలాగా పెంచింది ఎంత కష్టపడి పెంచారో ఎలా పెంచిందో ఒకసారి కనుక్కుందాం రండి చూద్దాం తిను మా అక్క రండి తిను మా అక్క ఎలా పెంచింది అసలు పోషకాలు ఎలా ఉన్నాయి అవి కూడా లోపల అడిగి మనం తెలుసుకుందాం అలాగే ఆవిడ మా అత్తగారు ఈవిడతో పాటు మొత్తం వెళ్ళి ఈ ఫార్మసీ అంతా ఎలా ఉందో అసలు చూద్దాం అసలు రండి అలాగే ఈ వీడియో మీకు ఫన్నీగా కూడా సాగుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు జస్ట్ ఎంజాయ్ రండి చూద్దాం ఈ పూలలోంచి నాక వచ్చేది కాయలు ఇదే ఫస్ట్ బీరకాయ చెట్టు వేస్తారయ్యా చెట్టు పెరిగిన తర్వాత ఏమైందంటే మామూలుగా కందిరీగలు వచ్చి వాళ్తే కాయ అయ్యింది అలా లేని వాతావరణం మనకు సహకరించినప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఇది వచ్చేసి మగపూ అన్నమాట అంటే ఇందులో మగపూలు ఆడపూలు కూడా ఉంటాయా అవునా ఇదిగో ఇది వచ్చేసి మగపూ అన్నమాట ఇదిగో ఇది ఇప్పుడు ఇచ్చలేదు కాబట్టి ఇచ్చినాక ఇది పెద్దదే ఇది పువ్వు ఇదిగో ఇది వచ్చేసి ఆడపూ రెండు రకాలు అన్నాను కదా ఇదిగో ఇది వచ్చేసి ఆడపూ అది ఆడపూవా ఇది ఆడపూ ఇది మగపూ అన్నమాట ఈ రెండింటిని గుర్తించడం ఎలాగంటే ఇదిగో ఈ కొమ్మల కొమ్మలు ఉంది కదా కాళ్ళు కాళ్ళు కాళ్ళ కాళ్ళు ఉంది మగ పువ్వు ఈ కాళ్ళు ఏందంటే పువ్వు వచ్చి రాలిపోయింది అన్నమాట ఈ కాళ్ళు పెరుగుతాయి ఇది మగ పువ్వు ఆడపువ్వును గుర్తించడం ఎలాగంటే ఇదిగో కాయ ఉంది కదా అవును కాయకి పువ్వు వచ్చింది అది ఆడపువ్వు అన్నమాట ఓకే ఇదిగో ఈ మగ పువ్వు తోటి అది మనకు వాతావరణ సహకరించిన టైంలో ఈ పువ్వుని రెబ్బలన్నీ తీసేయాలి దాంతో దీనికి టచ్ చేయాలి కై చేయబోద్ది రాదా కాయ అలా చేస్తేనే వచ్చిద్దా ఇలా చేస్తే కాయ అయ్యింది అంటే ఇదేంది ఇదంతా పౌడర్ కూడా వేసారా పౌడర్ కాదు మామ అది అది బూడిద పొయ్యిలో బూడిద వేస్తే నీలా నా దాని మీద చేరకుండా చల్లుతారు నాలాంటి పురుగు నీ కాదు పురుగు దాని మీద చేరకుండా అది ఓ అత్త ఇదే ఇంత పొడుగుందో పొడుగు రాదు అది దానికి ఫస్ట్ స్టేజ్ ఇది అది అలా చేసిన తర్వాత ఇంత అయింది అన్నమాట కాయ తర్వాత ఇదిగో ఇంత అయింది అది సెకండ్ ఇది ఫస్ట్ తర్వాత నీ ఎంత అయింది ఇది ఇది థర్డ్ స్టేజ్ అది నీ ఎంత అది నీ కొడుకంత అదేమో నీ రెండు కొడుకంత ఇదేమో నీ మరి నీ అంత లేదే ఇదిగో ఇక్కడ ఉన్నాగా నేను ఇలా పెరుగుతాయి అన్నమాట కాయలు ఇంకా లోపల ఉన్నాయి అత్త 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 ఈ పిందెలు చూడు ఎంత ఉన్నాయో అదే ఇది నీలాగా ఇది నాలాగా ఇదైతే ఇంకా బీరకాయ చెట్టు ఇంకా లోపలికి వెళ్దాం లోపల చూద్దాం ఇంకా ఉన్నాయి చెట్లు ఓ అత్త ఇక్కడ ఏందో ఉన్నాయి చెట్ల మధ్యలో ఈ బాంబులు అనుకుంటా చూడవు సార్ అత్త అవి బాంబులో బంగాళదుంపలు రయ్యి బాంబులో ఇంకోటో ఏందో కాదు బంగాళదుంపలు రా దుంప ముఖం కూడా సరే చూద్దాం ఇవి ఎలా వస్తాయి అక్క ఎలా వస్తాయి ఇవి ఇవా ఇది మనం బంగాళదుంపలు మామూలు కూర వండుకుంటాం తెచ్చుకుంటాం కదా దానికి పైన చిన్న చిన్న మొలకలు వచ్చినవి ఉంటాయి అవి కొంచెం కట్ చేసి మట్టిలో పెడితే అదిగో అలా దుంపలు పెరుగుతాయి అంటే మొలకలు వచ్చినవి కట్ చేసి మట్టిలో పాతేస్తే దుంపలు వచ్చేస్తాయి వేర్లకి ఓకే ఇది ఎలా వేయాలంటే దీంట్లో అడుగున చెత్త వేపాకు ఎండిన ఆకులు కిచెన్లో వచ్చే వేస్ట్ వంటగదిలో వచ్చే తొక్కలు అన్నమాట తొక్కలతో అంటే వేస్ట్లో కూడా మొక్కలు చేయొచ్చు ఆ వేస్ట్ చెత్త అంతా దీంట్లో పోసేసి పైన మట్టి వేసుకోవచ్చు పలసంగా పలసంగా మట్టి వేసేసి దానిపైన విత్తనాలు కానీ ఇదిగో దీంట్లో వేసాను చూడండి మీకు అర్థమయ్యేలాగా ఇదిగో ఇది అడుగున యాపాకులు అవన్నీ వేసాం కదా దీని మీద ఇది పలసకు మట్టి వేసుకో మట్టి వేసి దాంట్లో మన మొక్క కావాలంటే అది వేసుకోవచ్చు ఇది పనికిరాని సంచి
దీంట్లో మనం ఖర్చు లేకుండా తక్కువలో పోయేలాగా చూసుకుంటాం. అంటే చెత్తలో కూడా మనకి ఉపయోగపడేలా ఉంది. ఆ అది చెత్త కూడా వేస్ట్ పోదు. అయితే దీనికి పురుగులు 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 పడితే దానికి సమస్య దానికి పరిష్కారం ఏంది మరి? దానికి పురుగుల మందు అనేది నేనేం వాడను. దానికి పోషకాలు ఉంటే పురుగులు ఆటోమేటిక్గా ఏం దగ్గరికి రావు. అవి ఒకవేళ పడ్డా కానీ మామూలుగా అయ్యే బలం సరిపోయింది అనమాట. ఇదిగో బియ్యం కడిగిన నీళ్లు, కూరగాయ తొక్కలు, అవన్నీ పాల గిన్నె కడిగిన నీళ్లు, అవన్నీ బిందెలో వేసుకుంటా రెండు రోజులు మూడు రోజులు. అవి బాగా మురిగిన తర్వాత అవి బాగా తిప్పి ఒక బిందె ఈ నీళ్ళకి నాలుగు బిందెలు మామూలు నీళ్లు మంచి నీళ్లు కలిపి చెట్లకు పోస్తా. అయ్యే పోషకాలు అంటే చెట్ల ఆకుల మీద జల్లితే అవే ఇంకా పోషకాలు ఆకుల మీద వేయచ్చు, మామూలు ఏళ్ళ దగ్గర కూడా పోయచ్చు. పోస్తే పురుగు పడకుండా ఉంటుంది. పురుగు పడకుండా బలంగా పెరుగుతాయి చెట్లు. సరే ఇటు చూద్దాం ఇంకా ఉన్నాయి చెట్లు. అత్త ఇక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి. అత్త గుత్తులు బాధపడబాకురా, ఈ టమాటా కాయలు రా గుత్తులు. టమాటాలే చాలా గుత్తులు గుత్తులు ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయి అత్త. టమాటా గుత్తులు రా, ఏం గుత్తులు అని భయపడబాకు. నువ్వు ఇంకేం గుత్తులు అనుకున్నావు? ఈ టమాటా చెట్లు ఎలా పోషకాలు వస్తాయక్క? ఏ చెట్టుకైనా పోషకాలు, అదిగో అక్కడికి నీళ్ళు. నేను వేసే పోషకాలు ఏంటంటే ఇదిగో వంటింట్లో వచ్చే చెత్త, ఉల్లిపాయ తొక్కలు, టమాటా తొక్కలు, అరటికాయ తొక్కలు, అవన్నీ ఒక గొంతులో వేస్తా. అది నిండిన తర్వాత మళ్ళీ ఇంకో గొంతులో వేస్తా. దీంట్లో కొద్దిగా మట్టి పోస్తే ఒక రెండు నెలలకి ఇది ఎరువు అయిపోయింది అనమాట. అది చెట్లకు వేస్తాను. ఈ గుంత నిండిపోయిన తర్వాత ఇది కప్పేసి మళ్ళీ అది ఆ గుంతలో పోసుకుంటా. అదే చెట్లకు బలం. ఇంకా నేను ఎరువు మందులు గిందులు ఏం వాడను. అత్త ఇక్కడ ఏదో నల్లగా ఉంది చూడు మామలాగా. భయపడబాకురా, అది వంకాయరా. వంకాయ అదే మామలా ఉంటే ఇంకేం కాయమనుకున్నా. వంకాయరా ఉండేది వంకాయ ముందల చిన్నది వచ్చి ఇది ఇలాగా తర్వాత ఇలా అయ్యి నీ అంత ఇద్దిరా. నా అంత కాదు మామంత ఇది. ఇది కూడా అంతేగాక్క పోషణ. అంతే ఇంకా సరే చూసారు కదండి ఇవన్నీ కూడా టమాటా చెట్లు అన్నమాట. పోషణ అయితే చాలా బాగుంది. పోషణ కూడా ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఇంట్లోనే ఖర్చు లేకుండా కూరగాయలు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవైతే మిరపనారు, ఇవైతే మిరపనారు అన్నమాట. మిరపనారు అయితే నాలుగైదు వరుసలు వేశారు, చాలా బాగున్నాయి మిరపనారు. ఇదైతే చిక్కుడుకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్టు కూడా చాలా పోషణ ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది. చాలా రోజుల నుంచి పెరిగే చెట్టు అనుకుంటా ఇది. రెండు నెలలు అంట, రెండు నెలల చెట్టు ఏమన్నమాట ఇది. ఇది రెండు నెలలు ఏమంట ఈ చెట్టు పెరిగి. ఏమో తాను ఏదో తొందరపడి చెప్పాను కానీ ఇది చిక్కుడుకాయ చెట్టు అయినా తెల్ల తెల్లగా పూలు ఉన్నాయి, చుట్టేమో చిన్న చిన్న ఇంత ఇంత ఉన్నాయి. ఏందో మరి అరే ఈ చిక్కుడుకాయ చెట్లు ఎరా చిక్కుడుకాయ మొహం కరెక్ట్ చెప్పిందే కరెక్ట్ చెట్టే కన్ఫామ్. ఓకే ట్రై ట్రా ఒక నిమిషం ట్రా. ఏం చెట్లు ఇంత ఇంత పెద్ద ఆకులు ఉన్నాయి? ఏమో నీలా కాకుంది నాలాగుందని భయపడబాకు. బానా పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి రెండు. ఏయో గడ్డలు అంటే నేను బాంబులు అనుకుంటా. ఏదో గడ్డలు అని ఫీల్ అవ్వబాకు. దాంట్లో ఉండేది చామ దుంపలు. చామ దుంప గడ్డలంటే నీకు అర్థమైంది అనుకున్నా కానీ అర్థం కాలేదు కాబట్టి చామ దుంపలు. చామ దుంపలు ఓకే. అయితే అత్త అత్త ఇక్కడ ఏదో నీలాగే ఉన్నాయి చూడు. ఇదిగో ఎంత అందంగా ఉన్నాయో, భలే ఉన్నాయి అత్త. నీలాగే ఉన్నాయి సేమ్ చూసావా? అవి బంతి పువ్వులు అంటారు దానికి. అందుకనే నీలాగున్నాయి అన్న, అందుకనే నీలాగున్నాయి అన్న. నేను ఏమి సిగ్గు పడుతున్నావు అమ్మా, నువ్వు సిగ్గు పడితే చచ్చిపోవాలనిపిస్తుంది చిచి నా బతుకు అని చెప్పింది. ఉండవు బంతి పూలు, బంతి పూలు లాగా బాగా అందంగా ఉంటాయి. భలే ఉన్నాయి అత్త, నీలాగే ఉన్నాయి. ఈ బంతి పూలు కాదు నీలాగే ఉన్నాయి. నా ఫోటో ఎక్కడ ఉంది? నిన్ను చూసి, నిన్ను చూసే పుట్టినట్టు ఉన్నాయి. సోపేస్తున్నాను. ఇవన్నీ చూసారు కదండి, ఇవైతే వంకాయ చెట్లు. ఇంకా ఇది చిక్కుడుకాయ చెట్టు అన్నమాట, చాలా రెండు నెలల చెట్టు అన్నమాట. ఇది రెండు నెలలకి బాగా చెట్లు అయితే పోషణ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది పోషణ. ఇంకా ఇవి టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. టమాటా చెట్లు కూడా చాలా ఉన్నాయి. పనికిరాని చిన్న చిన్న కవర్లు, ఆ కవర్లలో చెట్లు అన్నమాట ఇవి. ఈ కవరు అంటే కింద అంతా చెత్త, పైన అయితే మట్టి. ఒక మొక్క
అయితే మనం ఇంట్లో వేస్ట్ చెత్త కూడా ఉపయోగపడేలా అయితే తయారు చేశారన్నమాట ఇటు పోషణ అయితే చాలా బాగుంది అతో నీ కుర్రలక ఇంత వార ఉన్న ఏం ఆకులు అత్తాయి ఆకులు తమలపాకులు కాదు మామాయి మొక్కజన్న కండే చెట్లు మొక్క ఏం కండే మొక్కజన్న కండే ఏదో కండే అనుకో బాగు మొక్కజన్న కండే पिल मोकजन तीन तुटे इंटर एंड तक अदी चत देश देरे मोका टमाटा मोक टमाटा मोक वेस्ते बाग दाटे मोकल అది ఏ మొక్క అని చూస్తే మొక్కజన కండే అది అయితే మొక్కజన కండే ఈ రకంగా వచ్చిందన్నమాట బాగుంది చిలక్కుంది కూసుంటే కాసేపు రెస్ట్ తీసుకురా ముళ్ళు రా ఫ్యాంట్లు దిగుతాయి ఏం చెట్టు ఇది అది పైనాపిల్ చెట్టు రా దానికి ముళ్ళు ఉంటాయి ఇంత పొడుగు అయి ఫ్యాంట్లో దిగిని అనుకో ను కేల్కతం ఇది చెట్టు ఎక్కడెక్కడో పెరిగిద్దని తెలుసు నాకు కానీ ఇక్కడ పెరిగిది ఇంట్లో పెరిగిద్దని నాకు తెలియదు ఎవరు చెబుతారు దీని గురించి నాకు దీని గురించి చెప్పాలంటే ఇదిగో మా అమ్మాయి చెప్పింది మా కోడలు బ్రహ్మాణంగా చెప్పింది అక్క చెప్పింది అంటే నీకు పంచు డైలాగ్ రాయడం తప్పితే పంచు ప్యాంట్లు తప్ప ఏమి రాదు అంతేగా మరి ఏమీ తెలియదు అంతేగా మరి ఇది ఓన్లీ పంచు డైలాగ్ అయితే ఓకే అక్క ఇది ఎలా పెరుగుతాయి అసలు ఇంట్లో ఇదే ఇది వచ్చేసి ఇది పైన ఆపేకుండా పైన ముచ్చికాయ ఇది పైన ముచ్చిక ఇది ఆ ముచ్చిక ఇదిగో తీసుకొచ్చి ఇదిగో ఈ రెండు ఆకులు ఇలా పీకాం అనుకో పీకి ఇదిగో దానికి తెల్ల మచ్చలు లాగా ఉంటాయి అది నీళ్ళల్లో పెట్టాలి రెండు రౌండ్ ఆకులు పీకేసి నీళ్ళల్లో పెట్టాలి పది రోజులు పది రోజులు పెడితే ఇదిగో ఏర్లు వస్తాయి అన్నమాట ఈ వేర్లు వస్తాయి వేర్లు వచ్చిన తర్వాత మట్టిలో ఇదిగో అలా పాతేసుకోవచ్చు మనం అదే మొక్క అలా పాతేసుకోవచ్చు ఇదైతే ఇంకా పైనాపిల్ మొక్క ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట సంవత్సరానికి వచ్చేసి కోతకు వచ్చేది అన్నమాట సంవత్సరానికి కోత వచ్చేసిద్ది అయితే పైనాపిల్ చెట్లు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట దీంట్లో కూడా సేమ్ కింద ఆకులు పైన పల్చగా మట్టి మొక్క పనికి రాని ఆకులు అన్నమాట దీంట్లో చూసినా అదే కింద ఏమో పనికి రాని ఆకులు చెత్త పైన పల్చగా మట్టి అందులో మొక్క అందులో మొక్క ఈ డబ్బాలు అయితే మన డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టి ఏం తీసుకురాలేదండి పాత ఇనప సామానం కొట్లో దొరుకుతాయి బ్రహ్మాండంగా కేజీ 20 రూపాయలు పెడితే వస్తాయి కేజీకి 3 డబ్బాలు వస్తాయి బ్రహ్మాండంగా తెచ్చేసుకోవచ్చు తక్కువ ఖర్చులో ఏందో చెట్లు పెట్టించాలి చాలా చాలా ఖర్చు అయితే అనుకోవద్దు తక్కువ ఖర్చులో మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయి చూద్దాం రండి ఇదిగో ఇది చూసారా కూలర్ డబ్బా రాని కూలర్ డబ్బా పనికి రాని కూలర్ డబ్బా కరెక్ట్ ఇది పనికిరాని కూలర్ డబ్బా అది పనికిరానిని పారేస్తారు అందరూ ఇది తీసుకొచ్చి శుభ్రంగా ఆకుకూరలు వేసుకోవచ్చు మిరపకాయ నానారు ఏదైనా వేసుకోవచ్చు అన్ని ఇందులో కూడా కూరగాయలు పెంచుకోవచ్చు అన్నమాట ఏది వేస్ట్ పోకుండా మన ఇంట్లోని వస్తువులు కూడా ఏ వేస్ట్ పోకుండా పెంచుకోవచ్చు ఏమత్తో ఇక్కడేమో చుట్టూ పూలు ఉన్నాయి ఇంత ఇంత కాయలు ఉన్నాయి ఏందో ఏం చెట్టు ఇది చిక్కుడుకాయ చెట్టు అంటే అక్కడ చిక్కుళ్ళు అన్నారా అది చిక్కుడుకాయ చెట్టే మరి ఇదేంది అది తీగ చిక్కుడు ఇదేమో చెట్టు చిక్కుడు అంటారు చెట్టు ఇది కుదురు ఇక్కడ ఉంటది అదేమో తీగ అల్లుకుంటా పోయి చిక్కుడులోకి వస్తుంది అది అల్లుకుంటది ఇది అల్లుకోదు అది చిక్కుడే ఇది చిక్కుడే ఎన్ని చిక్కుళ్ళు ఉన్నాయి మూడు మూడు చిక్కుళ్ళు ఉన్నాయి అది అల్లి తీగ చిక్కుడు ఇదేమో చెట్టు చిక్కుడు ఇంకోటి గోరు చిక్కుడు గోరు చిక్కుడు అది అక్కడ గోరు చిక్కుడు కాయ చెట్టు కూడా ఉందన్నమాట గోరు చిక్కుడు ఇది గోరు చిక్కుడు అయితే ఇంకా ఉన్నాయి చెట్లు చూద్దాం రండి ఉన్నట్టు ఉన్నాయి ఏం పువ్వు ఇది ఇదా గుండు మల్లె ఏం మల్లె గుండు మల్లె గుండు మల్లె ఈ మల్లె ఈ పూలలో ఎన్ని రకాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి చామంతిలో మూడు రకాల ఐదు రకాల ఎన్ని రకాలు ఉన్నాయి ఎనిమిది మా కోడలు చెప్పింది నేను చెప్పక ఈ పూల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఈ పూల్లో అయితే ఒకే రకం ఉంది చామంతిలో అయితే ఐదు రకాలు ఉన్నాయి ప్రస్తుతం నా దగ్గర అయితే నాలుగు రకాలు ఉన్నాయి ఇదిగో ఇదేమో ఎల్లో ఎల్లో కలర్ ఇదేమో ఆరెంజ్ కలర్
ఇదేమో ఎరుపు పోతే ఇది ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది ఇది పింక్ పింక్ కలర్ నాలుగు రకాలు నాలుగు రకాలు ఐదు రకాలు అయితే నాలుగు రకాల మొక్కలు పెంచుతున్నాం అయితే ఇది బంతిపువ్వు బంతిపువ్వు చెట్టు ఇది పుదీనా పుదీనాకు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఇది పుదీనాకు ఇంట్లో ఏ ఖర్చు లేకుండా అయితే మొక్కలు అయితే పెంచుకోవచ్చు అన్నమాట అత్త 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 ఇక్కడ ఏదో పువ్వు ఉందిరా రా తొందర రా తొందర రా తొందర రా ఇది ఇక్కడ ఏదో పువ్వు ఉంది చూడు ఏం పువ్వు ఇది అరే అది ఏదో పువ్వు కాదురా ముసలి పువ్వు మనం ఖర్చు లేకుండా అయితే ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అన్నమాట మన ఇంట్లో ఉండే చెత్త కూడా మనం ఉపయోగమే అన్నమాట ఇది దొండకాయ చెట్టు ఇంట్లో ఉండే చెత్త కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది ఇంట్లోనే ఉండి మనం ఖర్చు లేకుండా ఇలా కూరగాయల ఖర్చు కూడా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట ప్రతి చెట్టు కూడా ఉంది ఇంట్లో చాలా ఇబ్బంది అనుకోకుండా పెంచుకుంటే మనకి డబ్బు ఖర్చు అయితే చాలా సేవ్ అవుతుంది చాలా సేవ్ అవుతుంది మనకి టొమాటోస్ కానీ మిరపకాయలు కానీ వంకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ ప్రతి చెట్టు కూడా ఉందన్నమాట మనం ప్రతి చెట్టు పెంచుకోవచ్చు ప్రతి చెట్టు అయితే మనం పెంచుకోవచ్చు అన్నమాట ఇలాగా ఇది ఒక గార్డెన్ లాగా మనకు ఖర్చు లేదు ఖర్చు ఉండదు ఎక్కువ చెత్త కూడా ఇంట్లో ఉండే చెత్త కూడా మనం ఉపయోగపడుతుంది అన్నమాట